వారాహి యాత్రలో కూడా ఇదే పరిస్థితి కానీ నెలకొంటే లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది కదా. అంటే ల్యాండ్ ఆర్డర్ అనేది రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నవారు ఉన్న పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీ. సో ఈ మొదటి నుంచి కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక క్లారిటీ లోపించిందండి నాయకులకు. ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర ఏంటి ప్రజాస్వామ్యంలో అన్నది వీళ్ళ క్లారిటీ లేదు. మేము ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు. అంటే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాలి అన్న ఈ రెండు విషయాలు మిస్ అవుతున్నారు వాళ్ళు. రాజ్యాంగంలో మౌలిక అంశం ఏమిటి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ మూడు గంగలు కలిసిపోయాయి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ పార్టీ. ఇప్పుడు దాడు ఇప్పుడు విశాఖపట్నంలో దాడులు మా మీదే ఒక దమన నీతిని ప్రదర్శించారు, మా అధ్యక్షుల్ని లాడ్జి నోవాటాల్లో ఇబ్బంది పెట్టారు, నా మీదే సాక్షాత్తు అటెంప్ట్ మర్డర్ కేసు 307 పెట్టారు, నాతో పాటు 15 మందిని మా జనసేన నాయకులందరినీ కూడా పెట్టారు. అంటే ఇది దేనికి సంకేతాలు? ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వర్మగారు ప్రతిపక్షాలు అంటే పీపుల్స్ మౌత్ అంటారు దాన్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంటరీ సిస్టాన్ని ఎందుకు సజెస్ట్ చేశారంటే మన దేశానికి వివిధ భాషలు వివిధ సంస్కృతులు జాగ్రఫికల్గా కల్చరల్గా డైవర్సిటీ ఉంది కాబట్టి పార్లమెంటరీ టైప్ సిస్టమే దీనికి సూట్ అవుతుంది అన్న ఉద్దేశంతో పెట్టారు. దాంట్లో ప్రతిపక్షాల పాత్ర ఏంటి? ప్రభుత్వం తప్పులు చేసేటట్టయితే ప్రతిపక్షం ప్రజల తరఫున ప్రశ్నిస్తుంది. ఈ లాజిక్ వైసీపీ టాప్ నుంచి బాటం వరకు అందరూ మిస్ అయిపోతున్నారండి. మిస్ అయిపోయి ఎవడైనా ప్రశ్నిస్తే అడిమీద దాడి చేయడం, డిబేట్లో ఎవడైనా మాట్లాడితే అడిమీద ఇష్టం సరిగా మాట్లాడడం. ఈ నాయకులు అందరికీ కూడా ఒకే బడిలో చదువుకున్నారు, అందరు నాయకులు కూడా అదే సిద్ధాంతము అదే థియరీ. ఈ రకంగా అంటే అణగదొక్కాలి, ప్రతిపక్షాలు ఎవరు ఉండకూడదు, ప్రతిపక్షాలు అసలు ఉండకూడదు, మేమే ఉండాలంటే ఏమిటండి ఇదంతా? మీకు చక్కని మ్యాండేట్ ఇచ్చారు, 151 ఇచ్చారు, చక్కగా పరిపాలన చేయవచ్చు. అది వదిలేసి దమన నీతి, దమనకాండ, అణచివేత వీటి మీద పడ్డారు వీళ్ళు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరు కోడిగుడ్లు మీద వేసుకొని ఎవరికి ఆలు వేసుకొని వీళ్ళు వేసారని చెప్తారండి? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? లాస్ట్ నవంబర్లోనే మా మీద దాడి చేశారు, ఎలక్షన్స్ ఉన్నాయా? కాదు. ఇదంతా వేల యాటిట్యూడ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో మా పార్టీ మేము తప్ప ఇంకెవడు ఉండకూడదు, ప్రజాస్వామ్యం అన్న విషయం మర్చిపోయారు. అంటే మన యాన్షియంట్ ఇండియాలో మహాజనపదులు అని 36 మహాజనపదులు ఉండేవి. ఆ జనపదులకి రాజు కౌశాంబిక, అవంతిక ఇలాంటివన్నీ రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవారు. అలా అనుకుంటున్నారు వీళ్ళ నాయకులు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని తెలుసుకోండి, రాజ్యాంగాన్ని చదవండి, చక్కటి పరిపాలన అందించండి, అంతే తప్ప మీకు ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలకే అది గమనించాలి. జీవితాంతం మ్యాండేట్ ఇవ్వలేదు వాళ్ళు. 30 సంవత్సరాలు అండి వాళ్ళు వాళ్ళు చెప్పేది 30 సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, 30 సంవత్సరాల వరకు కూడా ఎవరికి అధికారం వచ్చే ప్రసక్తి లేదంటున్నారు.